அந்தரிக்கு நமஸ்காரம். நேக்கு அம்ம சங்கமம் சம்பத் குமார் மாட்டாடேனா. அந்தரு பாகுண்டாரா? மன பிடல் அண்ணி ப்ளஸ் டூ எக்ஸாம் பாக மஞ்சி வித்தங்க பொறுமல் பாக ராசுண்டாரு. மிக இன்னி மஞ்சி மார்க் தொடக்காதா? ஆ மார்க் தான் மார்க் மஞ்சி காலேஜ் சிக்காரா? ஆ காலேஜ்ல மீரு அண்ணி மஞ்சி சதுவும் சரிவி மஞ்சி உத்தியோகானிக்கு ராவாலண்டு மன தள்ளி ரேணுகா தேவின் மல்ல நேரம் வேண்டிக்கினு. அடுத்து ஒரு சில சந்தோஷமான விஷயாலும் மீ தகர் பகிர்ந்து போவாலன்றதை இப்ப நான் வீடியோ வைசாங்க. ஏமிட்டே மன கம்ம சங்கமம் யூடியூப் சேனல் மானிட்டரைசேஷன் அயிப்போயே, அதாவது யூடியூப் சேனல் நுண்டி மனக்கு ஒரு ரெகக்னைசேஷன் வச்சுண்டாது. யூடியூப் பார்ட்னர் அடன்ட்டவங்க ரெகக்னைசேஷன் வச்சுண்டாது. ஆ ரெகக்னைசேஷன் வச்சுனா கனக மனமு சேனல் பாங்க நின்று வீடியோ வெய்யாலன்ட்டு மனக்கு வாழ கங்க்ராச்சுலேட் சேசுண்டாரு. யூடியூப் சேனல் நுண்டி மனக்கு ஒரு கங்க்ராச்சுலேஷன் வச்சுண்டாரு. இப்படி மனது சப்ஸ்கிரைபர்ஸ் சூசே வாழ் வச்சு ஏறத்தால 6000 பேர் பைக்குண்டாரு. சப்ஸ்கிரைப் செய்யக்கொண்ட சூசே வாழ் 15,000 மனுஷன் உண்டாரு. ఆ సబ్స్క్రైబ్ చేయకుండా చూసేయమండి, చేసుకుని చూస్తే ఇంకా సంతోషంగా ఉంటు. అటంటే నేను ఒక రిక్వెస్ట్ మళ్ళా మీకు నేను చెప్పినాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయకుండా చూసేయమండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలా. ఇంకా మనకు తగిన వీడియోలండి, మన బిడ్డలకు తగిన వీడియో, మన సమూహానికి తగిన వీడియో, మన బిడ్డలు, మన కుటుంబం, మన అబ్బ, మన అమ్మ, అటంటే మన చింతన తోడుతో మనం పల వీడియో వేసాము. ఇంకా ఒక తిట్టం పెట్టుంటాము, పేరెంట్ వాళ్ళకు ఉళ్ళల్లా అదేది పేరెంట్ వాళ్ళకి పాటు రాసి వాళ్ళది గుడికాడి చేయమని మనం ఒక తిట్టమోటి అనుమతి చేసుకుంటున్నాము. అన్ని గుడికాడ మాట్లాడుకుంటాము. అటుది ఇంకో మంచి తగవలు ఏమంటే, మనకు అమ్మవారి సంగమం మాద ఇదళ్ ఉండింది అనేప్పుడు పై మంత్లీ చేసేస్తుంది, నెలకు 2 పాయలు వచ్చే మరి దానికి ఏర్పాటు చేసి ఉంటుంది. ఇంకా మేట కమ్మ సంగమం మాద ఇదళ్ నెలకు 2 పాయలు వచ్చు. దానికి అడుతుంది ఇంకో తగవలు ఏమంటే, మనకు అమ్మవారి కల్చరల్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్ చేసేస్తుంది. అది సంబంధంగా గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అన్ని మనకు వచ్చేసే పాన్ కార్డు అకౌంట్ ఓపెన్ చేసే సంబంధపడ్డ ప్రాసెస్ నడుచుకుని ఉండాలి. అది ఈ వారాల్లో మనకు వచ్చేసాం. వచ్చిన ఉంటేనే మనం ఏం చేసామంటే, జూన్ మాసం 23వ తేదీ కోయంబత్తూర్లో పెట్టి ఒక బ్రహ్మాండమైన ఒక విడా ఒకటి పెట్టాల. ఆ విడానుడి నోకం ఎట్టుండంటే, కమ్మ సంఘం కమ్మవారి కల్చరల్ అకాడమీ తువక్క విడాకుండు, దానికి అడుతుంది ముదల్ కమ్మ మహాసంకల్పం. మహాసంకల్పం నిగల్చి వచ్చు, దానికి ముందర మన కమ్మవారి కల్చరల్ అకాడమీ తువక్క విడాకుండు, దానికి పెద్ద పెద్ద మనుషులన్నీ మనం మాట్లాడుంటాము, అందరు సమ్మతం చెప్పుకుంటారు, అందరితోడ వాళ్ళు పైకిదా మనం ఈ 2 వెట్రి మనకు వచ్చి ఉండాలి. మన కల్చరల్ అకాడమీ రిజిస్టర్ చేసిన తోటి అరసాంగంలో 10 చేసి మనం చేసేస్తుంది ఒకటి. రెండవది మన కల్చరల్ అకాడమీతో యూట్యూబ్ ఛానల్ సక్సెస్ వెట్రికరంగా మనకు మానిటరైజేషన్ అయిపోయా. ఆ సక్సెస్ అన్ని పిన్బలంగా ఉండింది. మన జనాలైన మన అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెలు అందరిలా మీరు ఒక ఎలవుకైన ఒక మున్నేట్రం ఇస్తుంటారు. దీనికి 2 నెలల ఉడైపు ఏరత్తాళ 175 వీడియోను వచ్చేసేదా మనం ఈ ఎలవు ఈ రేంజ్ మనం వచ్చుంటాము. ఇంక మేట మనకు మంచి వేళ వచ్చేసి అంటే నాకు నిండా సంతోషంగా ఉండాలి. ఆ మహాసంకల్పం నిగల్చి ఏరత్తాళ 100 బిడల్ని పెట్టి ఆ పాద అబ్బామ్మకు పాద పూజ చేసే మరి నిగల్చిని మనం పాయింట్లో ఏర్పాటు చేసి ఉంటాము. తేదీ ఫిక్స్ చేసేస్తుంది. తేదీ వచ్చి జూన్ 23వ తేదీ. ఎడం ఏడా ఎప్పుడు నిగల్చి నెరలు ఇంకా మనం పెద్దళ్ళు కూడా కలిసి మాట్లాడేసి మనం ముడివి చేయొచ్చు. ఇంకా తొడర్ంది వీడియోని మీరు చూడాలా. ఇంకా మనది ఏ గ్రోత్ సాలదు, ఏదో యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయా, ఒక అమ్మ సంఘం పుస్తకంలో 10,000 మనుషులు పైకి చదివారు, ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంటాయి మన దగ్గర. ఏదైనా మన జస్ట్ ఒక ఫ్రిక్షన్ ఆఫ్ సెకండ్ల మన జనాల దగ్గర అందరి దగ్గరను ఒక కరుతును కొనుగోలు పోయి షేర్ చేయడానికైనా ఒక మంచి మీడియా మన దగ్గర ఉండాలి. ఆ మీడియా పవర్ఫుల్ మీడియా, ఆ ఛానల్ ఉండాలి. అదే మరి డిజిటల్ ఛానల్ ఉండాలి, మనకు మనకంటే ఒక ఛానల్ ఉండాలి. దానికోసం మనం నిండా శ్రమపడి ఉంటాము, దానికి మీరు నిండా సపోర్ట్ చేసి ఉంటారు. అందరికీ మళ్ళీ ఒక పని నేను నమస్కారం చేసుకున్నాను. ఈ తొడరు ఈ నిగల్చిని మళ్ళా మనం తొడరుతూ మనం పెద్దది కొనుగోలు పోవాలా. ఆ నిగల్చి సంబంధంగా మనమండి పెద్దనాళ్ళకోవడానికి కూకిటి మాట్లాడి ఎట్ట ముడివి చేశారు, ఏం ముడివి చేశారు అంటే తగవని అడిగడి మీ దగ్గర చెప్పుకునే ఉన్నాను. మళ్ళా ఒక విశేషం మీ దగ్గర అడిగేది ఏమంటే, ఏదో ఊరే మాట్లాడుకుంటే ఒక మనిషే చేసుకుంటే ఇది ఛానల్ కాదు. మన బిడ్డలు ఎంతనో సాధించుంటారు. ఈ ప్లస్ టూలో మంచి మార్కులు తీసుకున్న బిడ్డలు వాళ్ళని బట్టి మీరు చెప్పండా, స్పోర్ట్స్లో సక్సెస్ అయిన బిడ్డల గురించి ఏదన్నా మీకు ఫేవర్ ఉంటే ఆ బిడ్డని నేరడికి మీరే ఓ వీడియో పెట్టే వీడియో ఉన్నాక మనకు మన ఛానల్కి హంపి పెట్టండా. మనకు అది కాదని మన వ్యవసాయంలో ఎంతనో పెద్ద పెద్ద వ్యవసాయులని మనం ఉంటాము. ఆ వ్యవసాయులు ఒక పురుషకరంగా ఒక వ్యవసాయ తిట్టాన్ని అరివించి దాంట్లో మనం దీన్ని ఇట్లా సాధన చేస్తే అంటే మరి తగవల్ ఏదన్నా ఉంటే
దాని మీరు చెప్పండి. మన బిడ్డలు ఎంతనో అకాడమిక్ సక్సెస్ అన్ని బాగా చేసి ఉండొచ్చు, అకాడమిక్ అచీవ్మెంట్ ఎంతనో చేసి ఉంటారు. స్పోర్ట్స్ అకాడమీలో బిడ్డ చేరి ఒక స్కేటింగ్లా ఒక స్పోర్ట్స్లో బిడ్డ మెడల్ తీసి ఉండొచ్చు. ఎంతనో విషయాలు మన విషయాలు నడుచుకుని ఉండేది. ఇంకా మేట మన కుటుంబాలలో కంబెరిగాన్లో ఏ కుటుంబాలలో ఏది ఒక సంభవం మంచి సంభవం మన బిడ్డలు చేసిన సాధన మనకు తెలిసేదానికి వస్తే అటుత సెకండ్ల మన కంబెరిగానికి అందరికీ తెలిసే వరకు మనం ఒక మీడియా మనం రిలీజ్ పెట్టేస్తే ఆ మీడియాలో ఇంకా మేట మీరు మన పబ్లిక్ కాంట్రిబ్యూషన్ నిండా కావాలా, అందరూ ఇంకా నిండా దాన్ని మన ఛానల్ని చూడాలా. చూసేదానితో లేకుండా మన ఛానల్కి మీరు ఏమి ఎట్ట ఒక ప్రోగ్రామ్ ఇచ్చేట్టు మీరు యోసం చేసి చూడండి. మన గుడికడ కుంభాభిషేకం నడిసే దాని మీద ఒక వీడియో పెట్టి నాకు అంపండా. ఒక గుడికడ ఒక పుట్ట బంగారు ఇద్దితిమి, ఒక పాలెట్టు భోజనం నడిపించితిమి, ఒక ఆంటు విడా నడిపించితిమి, ఒక కుంభాభిషేకం నడిపించితిమి, అట్ట తగవలు మనకు నిండా కావాలా. అట్ట తగవలన్నీ మీరు ఇస్తేదో మన ఛానల్ ఇంకా అది చూసేదానికి అవ్వు. మన జనాలన్నీ బాగా చూసి మంచి విధంగా మన సక్సెస్ఫుల్ కావాలంటే మన రేణుగాదేవి అనుగ్రహం మనకు ముడమ కావాలా. రేణుగాదేవి అనుగ్రహం తోడుగా మనం వచ్చి ఇప్పుడు ఒక 25% మనకైనా మనం ఏమి సాధించబోయామో ఆ సాధించబో కార్యానికి ఇదైన మార్గం ఒక ప్లాట్ఫామ్ మనం రెడీ చేసి పెట్టేస్తే పెద్దలన్నీ మనకు నిండా వచ్చేసినారు. ఇంకా ఒక వేణుగోళ్ళు మీ దగ్గర నేను చెప్పేది ఏమిటి అంటే ముఖ్యమైన వేణుగోళ్ళు ఏమిటంటే ఈ కల్చరల్ అకాడమీని మొబైలైజ్ చేసిన చెయ్యాము కదా, నడిపించాము కదా, ఆ నడిపించే వాళ్ళు ఓరుంటే తలైవర్ శైలాలర్ పొరులాలర్ ఉండాలి. అది కాదని చారిటబుల్ మెంబర్స్ కావాలా, ట్రస్టీస్ కావాలా. ఆ ట్రస్టీ ఏడుండే వచ్చారంటే మన ఒక్కొక్క పేరెంటాల గుడికి ఆడ ఉండేను ఆ గుడి నిర్వాహాల నుండి అంగీకారం ఇచ్చిన ఒక ఆతడు మన చారిటబుల్ ట్రస్ట్ల ట్రస్టీ నిర్వాహ అరంగావలర్ వచ్చుకునే ఉంటారు. 50 పైకే ఉండే అరంగావలర్లు ఇప్పుడు మనం ఎత్తచ్చు. ఆ 51 కంప్లీట్ అయినాక మళ్ళీ ఒక 51 ట్రస్టీ మనం వేయచ్చు. ఆ విధంగా మన పేరెంటాల గుడిలు ఉంటే వాళ్ళన్నీ ఒక విధంగా అన్ని కూకింటి మంచి విధంగా మాట్లాడి మన గుడిహాడు ఉండి కమ్మవారి కల్చరల్ అకాడమీకి ట్రస్టీ ఓరిని 50% మీరు ముడుగు చేసి మీరు ఒక ట్రస్టీని మనకు అంపండ ఇది సంబంధంగా నేను ఒక్కో గుడికి నేను చుట్టూ ప్రయాణం రాబోయాను. మన గుడి నిర్వాహులన్నీ నేను చూసి మాట్లాడబోయాను. ఇంకా అన్ని గారి మంచి విధంగా నడవాలా, ఆ దేవుడు మనకు తోడుండాలా. మన పేరెంట్ వాళ్ళు మన రేణుగాదేవి అందరూ మనకు పక్క తోడుండి మన ఈ కార్యానికి అవసరం అందరూ మంచి విధంగా అన్ని ఒట్టుకు చేరి వాళ్ళ అనుగ్రహంతో మనం బాగా రావాలా, పైకి ఉండాలా అంటే నేను వేణుగోళ్ళతోటిగా ఈ వీడియో నేను నిలిపినాను. ఇంకో సందర్భంలో ఇంకో వీడియోలో వేరేదన్నా ఒకటి మాట్లాడచ్చు. అందరికీ నమస్కారం. ఇంత సంతోషం ఉండేది నాకు, ఆ సంతోషాలు అందరూ పంకెత్తుకోవాలంటే మనల్ని అడిగినాను. నన్రీ.